ఇక్కడ మినిస్టర్ గా ఉన్న ఈశ్వర్ తో సహా దళితుడైనా సరే ఇయాల సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఇయాల కేవలం ఇసుక దోపిడి, బూడిద దోపిడి, కొలువుల దొంగ మరి ఈ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేయడానికి బొందలగడ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు విషయం చెప్తా ఉన్నా. మీ అందరికి తెలుసు ఏ ఒక్కరికి కూడా డబల్ బెడ్రూమ్ రూమ్ రాలే, ఏ ఒక్క రైతుకు రుణమాఫీ రాలే, ఏ రైతుకు పండించిన ధర రాలే, ఏ చదువుకున్న ఉద్యోగి నిరుద్యోగికి ఉద్యోగం రాలే. దానిపై నిరంతర పోరాటం కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తా ఉంది. ఈరోజు ఇవాళ ఎవరైతే మాట్లాడతారో మాట్లాడిన ప్రతి ఒక్కరిని అణగదొక్కే కార్యక్రమం, కేసులు పెట్టే కార్యక్రమం, బదనాం చేసే కార్యక్రమం, నిందలేసే కార్యక్రమం తప్ప ఈ రాష్ట్రంలో ఇంకోటి జరుగుతున్న విషయాన్ని చెప్తా ఉన్నా. ఒక్క విషయం మరొక్క విషయం చెప్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తా ఉంది. ఇవాళ రాష్ట్రంలో రాక్షస పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒకే ఒక్కసారి కోరుకుంటా ఉన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అయితే మా కుటుంబాలు బంగారు కుటుంబాలు అయితే అని చెప్పి పొరపాటున ఓటేసినాం, ఇంకోసారి ప్రేమతో ఓటేసినాం. ఏ రకంగా అయితే తెలంగాణ గురించి ఉద్యమించామో అదే మాదిరి ఉద్యమిస్తాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెస్తాం. ప్రతి పేదవాడికి ఇళ్ళు, మరి పేదవాడు చదువుకున్న వాడికి నిరుద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ, ఇవన్నీ సాధ్యం కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక నినాదంతో ముందుకు వస్తున్నారు. మీరు అందరు సహకరిస్తున్న దానికి ఎన్నికల వరకు పోరాటం చేయాల్సిన మేము పోరాటం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు ప్రకాశ్ మాట్లాడి మనోహర్ గారు, మాజీ సర్పంచ్ అదే మాది అన్నయ్య గౌడ్ గారు వేదిక పైకి రావాల్సి కోరుతున్నా. ఎక్కడున్నారు వారు? ప్రకాష్ రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వారు కూడా వేదికపై రావాల్సి కోరుతామన్నా. మనోహర్ గారు ఒక నిమిషం మాట్లాడే, మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, భట్టి విక్రమార్క గారి నాయకత్వం. ఈరోజు ఆదిలాబాద్ నుండి ప్రారంభమైన సిఎల్పి నాయకులు, దళిత నేత, ప్రజాపక్షవాతి, అలాగే ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు ఎంతో శ్రమకూర్చి ఎండనక మండుటెండలో పాదయాత్ర చేస్తూ 60 పదులు దాటిన వయసులో ఈ రోజు ప్రజల కోసం, ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం గ్రామ గ్రామాలు పాదయాత్ర చేస్తూ ఈ సమస్యలపై ఏకరు పెట్టాలనే ఒక లక్ష్యంతో పాదయాత్ర చేస్తున్న తరుణంలో మన కాళ్ళ శ్రీరాంపురం మండలానికి వచ్చిన సందర్భంలో ఈ రోజు మహిళా సోదరి మణులు, కార్యకర్తలు, ప్రజలు, నాయకులు అందరూ కూడా ఘనస్వాగతం పలికినందుకు ముందుగా అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు దేశంలో మతతత్వ పార్టీ అయిన బీజేపీ, మరోపక్క కుటుంబ పాలన నడిపిస్తున్న కేసీఆర్ పాలన అంతమొందించాలనే ఒక లక్ష్యంతోనే ఈ రోజు ప్రజా వ్యతిరేక పాలన వ్యతిరేకంగా నడుస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ప్రజల అభిప్రాయం తెలుసుకుని ఈ రోజు ఈ రెండు ప్రభుత్వాలను అక్కడ బీజేపీని దేశం నుంచి రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం